Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పాలనకు టాప్ ర్యాంక్. అప్పట్లో చంద్రబాబు పాలనకు ఎంతో తెలుసా? ఏబీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరు తెరిస్తే జగన్కు పరిపాలన చేత కాదని ఆడిపోసుకుంటారు. నేనైతేనా అంటూ ప్రతి సందర్భంలోనూ ప్రగల్భాలు పలుకుతారు. మరి ఆయన చెప్పినట్లుగా నిజంగానే జగన్కు పరిపాలన చేత కావడం లేదా? అనుభవం లేదంటూ చంద్రబాబు పదే పదే అవహేళన చేసి మాట్లాడే జగన్ పాలనపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? బెంగళూరుకు చెందిన ప్రజా వ్యవహారాల కేంద్రం అంటే పిఏసి ఏటా ప్రజా వ్యవహారాల సూచి నివేదికను విడుదల చేస్తుంది. ఇదేమీ అల్లటప్ప సంస్థ కాదు. ఇస్రో మాజీ చైర్మన్ కె కస్తూరి రంగన్ నేతృత్వంలో ఈ సంస్థ పనిచేస్తుంటుంది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ సర్వే జరిపి రాష్ట్రాలకు ర్యాంకింగ్ను నిర్ణయిస్తుంది. 2020 సంవత్సరానికి గాను ఈ సంస్థ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో అనుభవం లేదని చంద్రబాబు నిత్యం విమర్శించే జగన్ పాలన సారథ్యంలోని ఈ రాష్ట్రం మూడవ స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ను నేనే నిర్మించా, హైటెక్ సిటీ నేనే కట్టా, సైబరాబాద్ నా తలవే, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని చెప్పుకున్న చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్కు దక్కిన ర్యాంక్ ఎంతో తెలుసా? కేవలం 9. దీనిని బట్టి చంద్రబాబు ఎద్దేవా చేసే జగన్ పాలన బాగున్నట్లా, తన అనుభవాన్ని పదే పదే చెప్పుకున్న చంద్రబాబు పాలన బాగున్నట్లా, ఇక 2020 సంవత్సరానికి సంబంధించి మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే ఈ ర్యాంకుల్లో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మొదట 4 ర్యాంకుల్ని దక్కించుకున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అట్టడుగున నిలిచింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం 1.388 పాయింట్లతో కేరళ మొదటి స్థానంలోను, 0.912 పాయింట్లతో తమిళనాడు రెండో స్థానంలోను, 0.531 పాయింట్లతో ఏపీ మూడవ స్థానంలోను, 0.468 పాయింట్లతో కర్ణాటక 4వ స్థానంలోనూ నిలిచాయి. పాలనపరంగా పెద్ద రాష్ట్రాల విభాగంలో మొదటి 4 స్థానాల్లో ఈ 4 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. అయితే అభివృద్ధి చెందుతున్న మొత్తం 18 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉండడం ఊరటనిచ్చే అంశం. సమన్యాయంలో మాత్రం ఈ రాష్ట్రం మైనస్ మార్కులు సాధించింది. ఎదుగుదలలో కేరళ ఫస్ట్ ర్యాంకులో ఉండగా ఈక్విటీలో మాత్రం 2వ స్థానంలో ఉంది. ఇక చిన్న రాష్ట్రాల కేటగిరీలో గోవా 1.745 పాయింట్లతో టాప్గా, ఆ తర్వాత మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే చండీగఢ్ మొదటి స్థానంలోనూ, పుదుచ్చేరి, లక్షద్వీప్ తర్వాత స్థానాల్లోనూ ఉన్నాయి. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్కు 9వ స్థానం దక్కడం గమనార్హం. ప్రస్తుతం జగన్ పాలనలో మాత్రం ఆంధ్రప్రదేశ్కు 3వ స్థానం దక్కడం విశేషం.